సో పెద్దగా కాకుండా మనకి చిన్న ప్యాకెట్స్ కూడా ఉంటాయా? అవును మేడం, చిన్న ప్యాకెట్ 3 రూపాయస్ నుంచి 15 రూపాయస్ వరకు ఉంటాయి. పువ్వొత్తులు ఇలా ఉంటాయి, మనకి చిన్న సైజ్ లో కూడా ఉన్నాయి కదా? అవును మేడం, చిన్న ఇలా ఇవి చిన్న ప్యాకెట్స్ లో కూడా దొరుకుతాయి. ఇవి మెషిన్ మేడ్ మేడం, ఇవి హ్యాండ్ మేడ్ వి. అచ్చా, ఇలా కూడా ఉంటాయా? మెషిన్ లో సెట్టింగ్స్ ఉంటాయి మేడం. సెట్టింగ్స్ ఉంటాయా? ఓకే ఓకే. సో మనకి ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకో. లాంగ్ వీక్స్ 5 ఇంచెస్. ఇంత మనం చూసిన 3 ఇంచెస్, 5 ఇంచెస్. మేము ఎలా ప్యాక్ చేసి కూడా ఇస్తాం. మీకు ఇలా కావాలంటే ఇలా కూడా ఇస్తాం. ఇలా కూడా ఇస్తారు మీరు? ఓకే. ఇవి 3 డిఫరెంట్ ఫ్లేవర్స్ వి. ఇలా 12 12 వరకు మనం తయారు చేయొచ్చు డైలీ. 1 1/2 నుంచి 3 కేజీస్ వరకు చేసుకోవచ్చు మేడం. 1 1/2 నుంచి 3 కేజీస్ వరకు ఇది అక్కడ నుంచి తయారు చేసినటువంటిది. అవును. ఇది ఈచ్ ప్యాక్ వచ్చేసి 10 రూపాయస్ మేడం. ఇది ఇందులో కవర్స్ 3 కవర్స్ ఉంటాయి మేడం. సో నేతి ప్రమిదలు ఇవి. అవును మేడం, గీ వీక్స్ గీ ప్రమిదలు. ఓకే. హలో ఎవ్రీవన్, నేను మీ బాను. వెల్కమ్ టు హైదరాబాద్ అమ్మాయి ఛానల్. సో ఈరోజు మనం వచ్చేసాము దిల్చుక్ నగర్ దగ్గరలో ఉన్నటువంటి కర్మన్ ఘట్ దగ్గరలో ఉన్నటువంటి ఓం ఎంటర్ప్రైజెస్కి. సో మీకు థంబ్నైల్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది ఈరోజు మనం అసలు ఏం చూపించబోతున్నామని. తో శిరీష గారు ఉన్నారు. సో తను చెప్తారు అసలు వీళ్ళ దగ్గర ఏమేమి దొరుకుతాయి, ఎలాంటి ప్రైజెస్ ఉన్నాయి ఒకసారి తెలుసుకుందాం. హలో శిరీష గారు. హలో మ్యామ్. సో ఇది వచ్చేసి మన దగ్గర అసలు ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయండి? మా దగ్గర కాటన్ వీక్స్, సాంబ్రాణి కప్స్, లూప్ స్టిక్స్, పెన్ మేకింగ్, రౌండ్ వీక్స్ ఇవన్నీ దొరుకుతాయి మేడం. సో అంటే పూజ సామాగ్రి, పూజకి సంబంధించినటువంటి అన్ని ఐటమ్స్ మన దగ్గర దొరుకుతాయి. అవును మేడం. ఓకే. సో ఇది హోల్సేల్ రీటైలా? హోల్సేల్ మేడం. హోల్సేల్ అంటే రీటైల్ గా కావాలన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. తీసుకోవచ్చు. బట్ హోల్సేల్ ప్రైస్ ఇస్తారా? హోల్సేల్ ప్రైస్ ఇస్తాం. ఓకే. అంటే ఇక్కడికి వస్తేనే తీసుకోవాలా, మీ దగ్గర కొరియర్ ఫెసిలిటీ అలా కూడా ఉందా? కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది మేడం. ఓకే. కొరియర్ ఫెసిలిటీ అంటే మినిమం ఎంత తీసుకోవాలి? మినిమం 1000 ఛార్జ్. 1000 రూపాయస్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ మన దగ్గర ఆయిల్ కూడా ఇవన్నీ కూడా దొరుకుతాయి కదా? సో మన దగ్గర ఇప్పుడు శివరాత్రి వచ్చేస్తుందండి, చాలా మందికి యూజ్ అవుతుంది. అంతేకాకుండా రెగ్యులర్ గా పూజా సామాన్ తీసుకునే వారు అందరికి కూడా యూజ్ అవుతుంది. అంతేకాదు ఒకవేళ ఎక్కువ పూజలు చేస్తూ ఉంటాం, ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉన్నాయి, పూజలు ఉన్నాయంటే కూడా మీరు తీసుకోవచ్చు. మినిమం 1000 రూపీస్ బిల్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ విజిట్ చేయాలి అనుకుంటే రావచ్చా? రావచ్చు మేడం. ఓకే. సో ఒకసారి నాకు ల్యాండ్ మార్క్ అనే అవన్నీ ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్తారా? ఇది హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ నియర్ బై కర్మన్ ఘట్ లో ఉంది ఆఫీస్, హోమ్ ఎంటర్ప్రైజెస్. ఓకే. సో లొకేషన్ లింక్ అడ్రస్ అన్ని కూడా మీకు నేను డిస్క్రిప్షన్ లో స్క్రోలింగ్ లో ఇచ్చేస్తానండి, తప్పకుండా విజిట్ చేయండి. ఎందుకంటే నేను పర్సనల్ గా చూశాను, చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర కలెక్షన్స్. అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి. సో మన పర్సనల్ యూస్ కూడా తీసుకోవచ్చు, అది కూడా కొరియర్ ఫెసిలిటీకి. ఓన్లీ 1000 రూపీస్ తీసుకుంటే సరిపోతుంది. సో మీకు వీడియో ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయి, మీరు పర్చేస్ చేయవచ్చా లేదా అనేది మీకు అర్థమవుతుంది. సో శిరీష గారు, ఇంకొకటి ఏంటి అంటే నేను విన్నది మనం ప్రొడక్షన్ కూడా చేస్తాము, ఆ మిషన్స్ కూడా దొరుకుతాయి. అండ్ ప్రొడక్షన్ కూడా చేసి కూడా మరి మళ్ళీ మీకు ఇవ్వచ్చు బ్యాక్ అండ్ కూడా విన్నాము. సో డీటెయిల్స్ ఒకసారి చెప్తారా? చెప్తాను మేడం. మా దగ్గర ప్రొడక్షన్ తో పాటు మిషన్స్ పర్చేస్ కూడా ఉంది, బైబ్యాక్ బిజినెస్ కూడా. మిషన్స్ పర్చేస్ చేసి మీరు రెడీ చేసిన ప్రోడక్ట్ తీసుకొస్తే మేము బైబ్యాక్ తీసుకుంటాం. ఓకే. రా మెటీరియల్ కూడా మీరే ఇస్తారా? రా మెటీరియల్ కూడా మా దగ్గరనే దొరుకుతుంది మేడం. సో ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మంచి అవకాశం అండి. చాలా మంది చాలా రకాల బిజినెస్ గురించి చూస్తుంటారు. అండ్ మినిమం ఇన్వెస్ట్మెంట్ కానీ మిషన్స్ ఎలా ఉంటాయి అనేది కూడా ఒకసారి నేను మీకు చూపిస్తాను, ఎలా ప్రొడక్షన్ కూడా జరుగుతూ ఉంటుందని. అండ్ ట్రైనింగ్ కూడా ఇస్తాను మీకు, ఎలా డెమో అని కానీ అలాంటివి కూడా చూపిస్తాం మేడం, డెమో కూడా. సో ఒకసారి ఫస్ట్ అయితే మనం అవి చూద్దామండి, మిషన్స్ ఎలా వర్క్ అవుతాయి అసలు డీటెయిల్స్ అన్ని తెలుసుకున్న తర్వాత నేను ప్రొడక్ట్స్ చూపిస్తాను. సో ఇవి వచ్చేసి మనకి మిషన్స్. అవును మేడం, మిషన్స్ ఇది. ఓకే. ఇది వచ్చేసి ఫుల్లీ ఆటోమేటిక్ కాటన్ వీక్స్ మిషన్. ఫుల్లీ ఆటోమేటెడ్ అండి, ఇంకా మనం ఏం చేయని అవసరం లేదు, రా మెటీరియల్ పెట్టేస్తే మనకి కనుక అదే వచ్చేస్తుంది. అవును మేడం. ఓకే. సో ఎక్కడి నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంటాయి మిషన్స్ మనకి? స్టార్టింగ్ అయితే 40,000 నుంచి ఉంది మేడం. 40,000. ఓకే.
సో ఇది ఫుల్లీ ఆటోమేటెడ్ నేను చూపిస్తాను ఎలా వర్క్ అవుతాయి అని కూడా ఇంకెన్ని రకాలు ఉన్నాయి మీ దగ్గర మెషిన్స్ ఇంకా 5 టైప్స్ కూడా ఉన్నాయి మేడం 5 టైప్స్ ఒకసారి చూడండి ఇది సెమీ ఆటోమేటిక్ కాటన్ విక్స్ మెషిన్ సెమీ ఆటోమేటిక్ అంటే ఎక్కడ వరకు వర్క్ అవుతుంది తర్వాత మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు ఫుల్లీ ఆటోమేటిక్ లో మనం పర్సన్ అవసరం లేదు మేడం సెమీ ఆటోమేటిక్ అయితే దీనికి పర్సన్ అవసరం ఉంటుంది దీంట్లో మనం కాటన్ మనమే వేస్తూ కూర్చోవాలి ఇక్కడ ఓకే అదైతే మనం జస్ట్ కాటన్ అనే పెట్టేసి అది తీసుకొని అంత వర్క్ చేసేస్తుంది ఓకే ఇది వచ్చేసి పెన్ మేకింగ్ మేడం పెన్ మేకింగ్ పెన్ మేకింగ్ మెషిన్ అచ్చా సో పెన్ మేకింగ్ మెషిన్ అయితే నేను కూడా ఎప్పుడు చూడలేదు సో పెన్ మేకింగ్ అంటే కూడా మనకి ఏమేం కావాల్సి ఉంటుంది వన్ ఐటమ్స్ కావాలా ఇవన్నీ కూడా మీ దగ్గర దొరుకుతాయా అన్నీ కూడా మా దగ్గర దొరుకుతాయి సో ఇది పర్సన్ అవసరమా ఫుల్లీ ఆటోమేటెడ్ అయితే కూడా లేదు మేడం పర్సన్ అవసరం దీనికి అవసరం ఇది ఇప్పుడు మనం రోజు ఎన్ని వరకు పెన్స్ తయారు చేయొచ్చు డైలీ 1000 పెన్స్ వరకు చేయొచ్చు 1000 పెన్స్ వరకు ఓకే అంటే మన బ్రాండ్ ఉంటుందా మీ నేమ్ అనే ఏమైనా వస్తుందా వాళ్ళ ఏమైనా నేమ్ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు వాళ్ళ నేమ్ అయినా పెట్టుకొని చేసుకోవచ్చు సో అవి కూడా మీరు పర్చేస్ చేస్తారు మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి బై బ్యాక్ ఓకే ఇది వచ్చేసి డూప్ స్టిక్స్ మెషిన్ మేడం డూప్ స్టిక్స్ ఓకే డూప్ స్టిక్స్ అనేవి మనకి రెడీ అవుతాయి దీనికి కావాల్సిన రా మెటీరియల్ కూడా దొరుకుతుంది మీ దగ్గర ఓకే సో ఇది ఫుల్లీ ఆటోమేటెడ్ లేదు మేడం ఇది సెమీ ఆటోమేటిక్ ఇది మాన్యువల్ మెషిన్ మాన్యువల్ ఓకే ఓకే సో క్వాలిటీ కూడా ఉంటుందా అండి ఇప్పుడు మనకి కొన్ని బ్రాండ్ చూస్తుంటాం కదా బ్రాండెడ్ లో అలా ఉంటాయా క్వాలిటీ బాగుంటుందా బాగుంటుంది మేడం క్వాలిటీ కూడా సో ఇప్పుడు వాళ్ళు కూడా మార్కెటింగ్ చేయాలి అంటే మీ సపోర్ట్ ఏమను ఉంటుందా అంటే మేడం ఇప్పుడు మీరు మా దగ్గర తీసుకున్నప్పుడు మాకు ఇస్తూ మీరు బయట కూడా సేల్ చేసుకోవచ్చు ఓకే సో ఇది సామ్రాణి కప్స్ మెషిన్ మేడం ఆహా కప్స్ ఏ మనకి సామ్రాణి కప్స్ అని వస్తాయా ఓకే అవును సో దానిలో డూప్ స్టిక్స్ పెట్టాల్సి ఉంటుంది దీంట్లో సామ్రాణి ఫిలప్ చేసేది ఉంటుంది మేడం మీరు ఓన్లీ కప్స్ రెడీ కస్టమర్స్ మా దగ్గర ఓన్లీ కప్స్ రెడీ చేసి తెచ్చివ్వాలి ఫిలప్పింగ్ మేము చేస్తాం మీరు చేసేస్తారు ఓకే ఇది ఒక మెషిన్ సో ఇది చూద్దాం ఒకసారి ఓకే ఫుల్లీ ఆటోమేటెడ్ చూపిస్తున్నారా ఫుల్లీ ఆటోమేటిక్ మెషిన్ చూపిస్తున్నాను మేడం ఓకే ఫస్ట్ ఇది ప్లగ్ కనెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ స్విచ్ ఆన్ చేసుకోవాలి సో ఇది ఒకటేనా ఒకటే మేడం ఒకటే ఇది నెక్స్ట్ ఇది దీని స్విచ్ ఆన్ చేసుకోవాలి ఇది అంటే ఇది మొత్తం ఒకటే అన్నమాట ఒకటే మూడు కూడా దీనికి సంబంధించిన అవును నెక్స్ట్ దీనికి కాటన్ పెట్టుకోవాలి మేడం వెనకాల ఓకే బ్యాక్ కాటన్ ఇది అలాగే వస్తుందా రావటమే మనకి మనం ఇది ఇలా వస్తుంది మేడం రోల్ ఓకే సో ఇలా ఉంటుంది మనకి రా మెటీరియల్ అనేది సో ఇలా ఉంటుంది మనం నీట్గా పెట్టుకోవాలి అవును మేడం అది అక్కడ ఇట్లా కట్ అయ్యి ఇక్కడ 3-3 ఇంచెస్ కట్ అయ్యి దానిపైన పడుతుంది మేడం సో అది అనేది మనకి ఇక్కడ నుంచి ఇలా పడతాయి జస్ట్ వాళ్ళు టెస్ట్ చేస్తారు మనం ఇక్కడ ఏమైనా పెడితే కనుక బాక్స్ ఏదైనా దానిలోకి పడిపోతాయి సార్ ఒకటే సైజ్ ఉంటుందా దీంట్లో సైజెస్ కూడా ఉంటాయా సైజెస్ కూడా ఉంటాయి మేడం సైజెస్ కూడా ఉంటాయి ఇది నార్మల్ సైజ్ అంటే ఇప్పుడు మనకి స్టాండర్డ్ సైజ్ అవును సో అంటే ఇక్కడ కొంచెం లావుగా కొన్ని చూస్తుంటాం కదా చాలా సన్నగా తిన్నగా ఉంటాయి కొన్ని కొంచెం నార్మల్ గా ఉంటాయి సో అలా మనం సెట్ చేసుకోవడానికి ఏమైనా ఉంటుందా లేకపోతే మెషిన్ అంతా తీసుకుంటుందా మెషిన్ లో సెట్టింగ్స్ ఉంటాయి మేడం సెట్టింగ్స్ ఉంటాయా ఓకే ఓకే సో మనకి ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు సో అవన్నీ కూడా మేము చెప్తారండి ఒకవేళ మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే కనుక చెప్తాం మేడం మేము మెషిన్ పర్చేస్ చేసినప్పుడు మేము అన్నీ చెప్తాం మీకు అంటే ఈఎంఐ ఫెసిలిటీ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా మీ దగ్గర ఉన్నాయి మేడం ఉన్నాయా ఓకే సో అది మీరు కాంటాక్ట్ అవ్వండి వాళ్ళు డైరెక్ట్ గా చెప్తారు అన్ని డీటెయిల్స్ కూడా సో 40,000 నుంచి మనకి స్టార్టింగ్ ప్రైస్ అనేది ఉంటుంది సో ప్రాఫిట్ అనేది బాగుంటుందా దీంట్లో బాగుంటుంది మేడం సో మార్కెటింగ్ అనేది మీరు కరెక్ట్ గా చేసుకుంటే మీకు ప్రాఫిట్ అనేది బాగుంటుందండి సో అది డిపెండ్ ఆన్ మీ మార్కెట్ సో మీరు ఎంత తయారు చేయగలిగితే వాళ్ళు కూడా అంత తీసుకుంటారు దాన్ని బట్టి మీకు డైలీ ఎన్ని వరకు చేయొచ్చు మనము డైలీ తీసుకుంటుంది 3 kgs వరకు చేయొచ్చు మేడం డైలీ డైలీ 3 kgs వరకు చేయొచ్చు సో ఇంకొకటి ఏంటి అంటే అండి మీరు ఎన్నో చూసుంటారు ఇలాంటి వీడియోస్ కూడా కాకపోతే ఏంటి అంటే వీళ్ళ స్పెషాలిటీ సో ఇంత బై బ్యాక్ ఫెసిలిటీ అనేది ఎక్కడా కూడా మీకు లేదు అండ్ ఫుల్లీ ఆటోమేటెడ్ మెషిన్స్ కూడా మీకు ఎక్కడైతే దొరకవంట సో ఏపీ తెలంగాణలో వీళ్ళు మాత్రమే సెల్ చేస్తున్నారు అంతేకాకుండా ఇక హైదరాబాద్లో కాకుండా కర్నూలులో కూడా ఇంకొక బ్రాంచ్ కూడా వాళ్ళకి అవైలబుల్ ఉంది సో ఒకవేళ మీరు అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ దగ్గర అవుతుంది అనుకుంటే వాళ్ళని కాంటాక్ట్ అవుతే కూడా వాళ్ళు మీకు అక్కడ అడ్రస్ కూడా చెప్పేస్తారు ఒకవేళ అవైలబుల్ ఉంటే కనుక నేను కుదిరితే కనుక నేనే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను సో మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోండి లేదు అనుకుంటే కనుక మీరు హైదరాబాద్ కి దగ్గర ఉంటే ఇక్కడికి వచ్చేసేయచ్చు సో మీకు డైలీ అండి మనం 3-5 kgs వరకు మీరు దీనిలో తయారు చేసుకోవచ్చు అంతేకాకుండా పర్ కేజీకి మీకు 250 రూపీస్ నుంచి 300 వరకు మీకు ప్రాఫిట్ అనేది ఉంటుంది సో వాళ్ళే మార్కెటింగ్ కూడా చేస్తున్నారు కాబట్టి మీకు ఎలాంటి ఇష్యూస్ కూడా లేవు ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఇస్తారు సో ఆ డీటెయిల్స్ అన్ని వీడియోలో కాకుండా మీరు తీసుకునే ఆ రేంజ్ని బట్టి వాళ్ళన్ని డీటెయిల్స్ చెప్తారు కాబట్టి వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి చాలా బాగున్నాయండి మంచి ప్రాఫిట్ ఇంట్లో కూర్చొని లేడీస్ కూడా ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు సో అలాంటి వాళ్ళు బయటికి వెళ్ళి చేయలేరు జాబ్ అలాంటి వాళ్ళకైతే
అయితే మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది ఇలాంటి వర్క్ లో. సో నెక్స్ట్ కూడా చూద్దాం. సో ఇప్పుడు సెమీ ఆటోమేటెడ్ కూడా ఒకసారి చూద్దాము ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని. సో ఇక్కడ ఏంటి మనకి ఎలా మనం తీసుకుంటుంది ఇది మనకి రా మెటీరియల్ అనేది. ఇది మీకు రా మెటీరియల్ వచ్చేసి ఇలా ఉంటుంది మేడం. ఓకే ఇది వచ్చేసి 3-3 ఇంచెస్ మనం చేయితో కట్ తీసుకోవాలి. అవును 3-3 ఇంచెస్ కట్ చేసుకొని ఫస్ట్ పెట్టుకోవాలి. దీంట్లో 8-9 పీసెస్ చేసి వేయాలి మనము. సో అలా మనం దగ్గరుండి మనం చేయాల్సి ఉంటుంది సెమీ ఆటోమేటెడ్ అయితే. అవును మేడం. ఓకే సో ఇక్కడ అలా వచ్చేస్తున్నాయి చూడండి. మీరు ఎంత వేస్తే కనుక దూది దాన్ని బట్టి మీకు అనేది వస్తూ ఉంటుంది ఒత్తులు అనేది. సో ఒక పర్సన్ అయితే దీనికి కావాలి అంటే ఇప్పుడు మనం ఫుల్లీ ఆటోమేటెడ్ లా డైరెక్ట్ గా తీసుకునే బాక్స్ చూసాం కదా అదైతే ఉండదు. డైరెక్ట్ గా తీసుకోవడానికి మనమే ఇలా వేస్తూ వెళ్ళిపోవాలి. సో ఇదైతే ఈ మిషన్ అయితే ఎంత వరకు మనం తయారు చేయొచ్చు డైలీ? 1.5 నుంచి 3 కేజీస్ వరకు చేసుకోవచ్చు మేడం. నుంచి 3 కేజీస్ వరకు ఇది అక్కడి నుంచి తయారు చేసినటువంటిది. అవును సో ఇలా ఉంటుంది. ఇది దగ్గర దగ్గరగా మీకు 1/2 కేజీ ఉంటుందంట అండి. ఇది వచ్చేసి ప్యాకెట్. మీరు ఇలాంటిది అయితే మీరు ఇందులో అయితే డైలీ ఒక 4 ప్యాకెట్స్ 5 ప్యాకెట్స్ చేయొచ్చు. ఫుల్లీ ఆటోమేటెడ్ అయితే ఒక మీకు ఒక 10 ప్యాకెట్స్ వరకు వస్తాయి 5 కేజీస్ కాబట్టి. ఇది కూడా బాగానే ఉంటుంది, ప్రాబ్లం లేదు. ఎవరు బడ్జెట్ తగ్గట్టుగా వాళ్ళు తీసుకుంటారు వాళ్ళ వర్క్ని బట్టి. అండ్ ఇవే కాకుండా చూపించాను కదా ఇంతకుముందు కూడా మీకు పెన్స్ తయారు చేసేవి అండ్ మనకి సాంబ్రాణి అండ్ ధూప్ 6 అండ్ ఇలా మనకి చిన్నవి ఈ ఒత్తులు కూడా ఉంటాయి కదా పువ్వొత్తులు అంటాము. సో ఇవి తయారు చేసే మిషన్ కూడా ఉంది. సో ఇప్పుడు ఒకసారి మనం సాంబ్రాణి కప్స్ది కూడా ఒకసారి చూద్దాము డెమో ఎలా ఉంటుందని. ఇలా కప్స్ అనేవి ఉంటాయి. సో ఇవి కూడా బైబ్యాక్ ఉంటుందండి. మీరు కనుక మిషన్ తీసుకుంటే దీన్ని తయారు చేస్తే వీళ్ళే తీసుకుంటారు. సో అలా ఉంటుంది, వీళ్ళే ఫిల్ చేస్తారు సాంబ్రాణి అనేది కూడా. ఈ కప్స్ ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం మనం. సేమ్ అండి, ఇప్పుడు చూసిన మిషన్స్ అన్నీ కూడా మీ కర్నూలు బ్రాంచ్లో కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. సో ఒకసారి డెమో అయితే చూపిస్తారా. మీకు ఇలా పౌడర్ ఉంటుంది, ఇందులో పర్ఫ్యూమ్, బర్నింగ్ పౌడర్, ఆయిల్ అన్ని మిక్స్ చేసి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ అండ్ పర్ఫ్యూమ్, జస్ట్ పర్ఫ్యూమ్ కూడా. సో రా మెటీరియల్ అంతా కూడా వీలై ఇస్తారండి, మీకేం ప్రాబ్లం లేదు. తయారు చేసి చూపించారు కదా ఒక 3 వరకు, చాలా ఈజీ అండి. ఏం లేదు, మనం జస్ట్ కలిపినటువంటి ఆ మెటీరియల్ దాంట్లో వేస్తే మనకి ఇలా వచ్చేస్తాయి, చాలా ఈజీ. సో వీటిని ఆరబెట్టాలి, ఆరబెట్టిన తర్వాత మనకి ఇలా వచ్చేస్తుంది. సో వీటిని తీసుకొచ్చేసి వీళ్ళకి ఇస్తే దీంట్లో ఫిల్ చేసేసి వాళ్ళు ప్యాక్ చేస్తారు. అండ్ ప్యాకింగ్ కావాలి అలాంటి అంటే కూడా అవన్నీ కూడా వీళ్ళ దగ్గర మీకు అవైలబుల్ ఉంటాయి. సో ఇక్కడ చూడొచ్చు మీరు రౌండ్ కాటన్ మిక్స్ అనేది ఇక్కడ రెడీ అవుతుంది. సో ఈ మిషన్ కూడా చూడొచ్చు ఎంత ఈజీగా తయారు చేస్తున్నారని. జస్ట్ మీరు అలా కాటన్ పెడితే సరిపోతుంది, అవే వచ్చేస్తాయి డైరెక్ట్గా. సో చాలా ఈజీ, మీరు ఇట్లా జస్ట్ పెట్టగానే అదే తీసేసుకుంటుంది కాటన్ని. సో డైలీ ఎన్ని తయారు చేయొచ్చు అయితే? 1-2 కేజీస్ 1 కేజీ నుంచి 2 కేజీస్ వరకు తయారు చేయొచ్చు. ఓకే సో ఇక్కడైతే మనకు ఒక కస్టమర్ అయితే వచ్చారండి, కలిశారు. సో ఎలా ఉంటుంది, ఫీడ్బ్యాక్ ఏంటి అనేది కూడా ఒకసారి అడుగుదాము. మీ పేరు సార్? నాగు. సో ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఎల్బీ నగర్ అంటే ఇక్కడే హైదరాబాద్లోనే అనమాట. సో ఏం తీసుకుంటారు మీరు అంటే మిషన్ తీసుకెళ్ళి తయారు చేస్తారా, మీరు పర్చేస్ చేయడానికి వచ్చారా? మిషన్ తీసుకున్నారు, కాటన్ ఇలా ఇవి. ఓకే సో ఎలా ఉంది మీకు అంటే ప్రాఫిట్ అనేది వస్తుందా మీకు ఇందులో? ఉందా? ప్రాబ్లం ఏం లేదు, అవునా? అంటే ఇక్కడే వీళ్ళకి ఇచ్చేస్తారా మళ్ళీ? ఓకే ఇవి అనేది మీరు బయట కూడా సెల్ చేసుకోవాలంటే సెల్ చేయొచ్చు కదా, పూజ సామాన్ షాప్కి ఇక్కడ అక్కడ. ఓకే మార్కెటింగ్ అనేది ఉండాలి కొంచెం. మీరు ఏ మిషన్ తీసుకున్నారు సార్ అండి? ఇక్కడ సెమీ ఆటోమేటెడ్ తీసుకున్నారు. అంటే మీరు ఇక్కడికి ఎప్పుడెప్పుడు వస్తుంటారు, ఎన్ని డేస్కి వస్తారు ఇక్కడ ఇవ్వడానికి? 1 వీక్ 10 డేస్కి. ఓకే అంటే ఇక్కడ ఇంత అంటే ఒక సంచి మొత్తం ఫుల్ అయిపోయిన తర్వాత వచ్చి ఇస్తారా? వచ్చి ఇచ్చేస్తారు. సో లేడీస్ కూడా బాగుంటుంది అంటారు మీరు సజెస్ట్?
సో లేడీస్కి అయితే చాలా బాగుంటుందండి రియలీ, ఎందుకంటే జెంట్సే చేయడం అంటే వాళ్ళు మార్కెటింగ్ చేసుకోలేమేమో లేడీస్ అనుకుంటారు, బట్ బైబ్యాక్ ఉంది కాబట్టి ఇంట్లో కూర్చొని హ్యాపీగా లేడీస్ కూడా చేసుకోవచ్చు. సెమీ ఆటోమేటెడ్ పైన చేస్తున్నారంట, తను ఫుల్ ఆటోమేటెడ్ కూడా కాదు. సో మీకు కావాలంటే మీ బడ్జెట్ని బట్టి తీసుకోవచ్చు, అండ్ ఈఎంఐ అలాంటి ఏమైనా కావాలంటే మీరు కాంటాక్ట్ అయినా చెప్తారు. సో మంచి అంటే వాళ్ళే కాకుండా ఇప్పుడు పెద్దవాళ్ళు పిల్లలు కూడా తయారు చేయొచ్చు నాకు తెలిసి, ఎందుకంటే మిషన్ కూడా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, మరి అంత డేంజర్ అలాంటి మిషన్స్ కావు కాబట్టి పిల్లల దగ్గర నుంచి తయారు చేయొచ్చు. అంటే ఒకవేళ ఇంట్లో ఉండి మనం ఎక్కడ బిజీగా వెళ్ళినా వేరే జాబ్ కానీ వేరే వర్క్ చేస్తున్నా కూడా ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా తయారు చేయొచ్చు, మన సైడ్ బిజినెస్ లా కూడా ఉంటుంది చేసుకోవాలి అనుకునే వాళ్ళకి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు. సో మిషన్స్ చూసాము, మిషన్ ఎలా వర్క్ అవుతుంది కూడా చూసాం మనం, అంటే ప్రొడక్షన్ కూడా చూసాము. బట్ వీళ్ళ దగ్గర ప్రొడక్ట్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి, వీళ్ళే తయారు చేస్తూ ఉంటారు. అంతేకాదు బయట మనకి పర్సన్స్కి కూడా ఇచ్చి తయారు చేస్తూ ఉంటారు కదా, అలా లేడీస్ ఇంట్లో ఉన్న వాళ్ళకి, అలా కస్టమర్స్ అంటే ఇంట్లో ఉండి తయారు చేసే వాళ్ళకి అలా కూడా తీసుకెళ్తూ ఉంటారు కొంతమంది. వాళ్ళు కూడా తయారు చేసి ఇక్కడ తీసుకొస్తే వీళ్ళు హోల్సేల్గా సెల్ చేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడికి వచ్చిన మీరు తీసుకోవచ్చు, కొరియర్ కూడా ఉంది ఆల్రెడీ నేను ఫస్ట్ చెప్పాను. సో ఏమేమి ఉన్నాయి అసలు ప్రైజెస్ ఎలా ఉంటాయి ఒకసారి అడిగి తెలుసుకుందాం. శిరీష ఒకసారి చెప్పండి ఎలా ప్రైజెస్ ఉంటాయి మనకి ఏంటి అనేది. కాటన్ మిక్స్ మేడం ఇది, ఇది ఎంత హాఫ్ కేజీ, హాఫ్ కేజీ వైస్ తీసుకోవాలా ఇక్కడ? ఎలా అయినా తీసుకోవచ్చు మేడం, చిన్న ప్యాకెట్స్ అయినా ఇస్తాం మేము, పెద్ద పెద్ద ప్యాకెట్స్ అయినా ప్యాకింగ్ చేసి ఇస్తాము. చిన్న ప్యాకెట్స్ అంటే ఇవా, ఇలా అయినా ఇస్తాం. సో ఇక్కడ వీళ్ళ నేమ్ కూడా ఉంటుంది హోమ్ ఎంటర్ప్రైజెస్ అని. సో ఈ ప్యాకెట్స్ కానీ ప్యాకింగ్ ఇవన్నీ మీరే ఇస్తారా ఒకవేళ తయారు చేయాలి అనుకునే వాళ్ళకి? లేదు మేడం, మేము మేము రెడీ చేసినవి వాళ్ళు తీసుకుంటారు, మేము ప్యాకింగ్ చేసిస్తాం కదా. ప్యాకింగ్ చేసిస్తాం. ఇప్పుడు ఇది హోల్సేల్ గా తీసుకునే వాళ్ళకి ఓకే, ఇప్పుడు తయారు చేస్తారు మిషన్ తీసుకున్న వాళ్ళకి వాళ్ళకి ఇట్లా ఏం లేదు ఓకే, వాళ్ళే చేసుకోవాలి అవన్నీ. సో పెద్ద కాకుండా మనకి చిన్న ప్యాకెట్స్ కూడా ఉంటాయా? అవును మేడం, చిన్న ప్యాకెట్ 3 రూపీస్ నుంచి 15 రూపీస్ వరకు ఉంటాయి. 3 రూపీస్ నుంచి 15 వరకు ఓకే. డజన్ ప్యాకెట్స్ కూడా ఉంటాయి మేడం. సో వీటిపైన ఎంత ప్రాఫిట్ వస్తుంది ఒకవేళ హోల్సేల్ గా తీసుకొని సెల్ చేయాలి అనుకునే వాళ్ళకి? సో ఎలా ఉంటుంది వాళ్ళకి ప్రాఫిట్? మేము 36 కి ఇస్తాం మేడం ఇది, వాళ్ళు 120 వరకు సేల్ చేసుకోవచ్చు. 30 రూపీస్ అయితే 36 అయితే మీరు 120 వరకు సెల్ చేయొచ్చు, అంటే మంచి ప్రాఫిటే. ఓకే, సో ఒకవేళ పర్సనల్ గా తీసుకోవాలన్నా మీరు తీసుకోవచ్చండి, ఎందుకంటే రెగ్యులర్ గా పూజలు చేసే వాళ్ళకి అయితే అవసరమే. సో ఇవి అయితే మేము ఒత్తులు చూసాము, ఇంకా నెక్స్ట్ రౌండ్ వీక్స్ ఓకే. పువ్వొత్తులు ఇలా ఉంటాయి, మనకి చిన్న సైజ్ లో కూడా ఉన్నాయి కదా? అవును మ్యామ్, చిన్న ఇలా ఇవి చిన్న ప్యాకెట్స్ లో కూడా దొరుకుతాయి, 5 రూపీస్, 10 రూపీస్, 3 రూపీస్ ప్యాకెట్స్ లో కూడా దొరుకుతాయి. సో మనకి ఇప్పుడు 1000 బిల్ చేయాలి కదా, 3 రూపీస్ ప్యాకెట్ ఇలా అన్ని కలిపి కూడా మనం తీసుకోవచ్చు. ఇదేంటి అంటే కొన్ని ప్యూర్ వైట్ ఉన్నాయి, కొన్ని ఆఫ్ వైట్ ఉన్నాయి. ఇవి మిషన్ మేడ్ మేడం, ఇవి హ్యాండ్ మేడ్ వి. అచ్చా, ఇలా కూడా ఉంటాయా? బాగున్నాయి. సో ఇవేం ప్రైస్ లో ఉంటాయి మనకి? ఇది కేజీ 600 మేడం, 600 రూపీస్ కేజీ. ఇది నాకు తెలిసి 500 గ్రామ్స్ ఏమి ఉన్నట్టుంది, 250 గ్రామ్స్ మేడం ఇది. డజన్ ప్యాక్స్ లో కూడా దొరుకుతాయి ఇవి, రౌండ్ ప్యాక్స్ లాగా. ఓకే, సో ఇలా కావాలంటే అలా తీసుకోవచ్చు. సైజు కూడా ఉన్నాయండి దీంట్లో, మనకు కొంచెం చిన్న సైజు కొంచెం పెద్ద సైజు అలా కూడా ఉన్నాయి, మీకు కావాల్సినట్టుగా చూపించవచ్చు. అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందా? ఉంటుంది మేడం, వీడియో కాల్ చేస్తే చూపిస్తాం. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏం దొరుకుతాయి మీ దగ్గర? ఇవి రౌండ్ వీక్స్ డజన్ ప్యాకెట్స్ మేడం, ఇవి ఇవి డజన్ ప్యాకెట్. ఇవి లాంగ్ లో 5 ఇంచెస్ మేడం, ఇవి లాంగ్ వీక్స్ 5 ఇంచెస్. ఇంతకు ముందు చూసిన 3 ఇంచెస్, ఇవి 5 ఇంచెస్. సో దీంట్లో కూడా మీకు ప్రైస్ ని బట్టి అంటే ఇవి ప్యాక్ ని బట్టి మీకు ప్రైస్ అనేది ఉంటుంది. బట్ మీరు కంపేర్ చేస్తే అండి, హోల్సేల్ ప్రైస్ ఇస్తున్నారు కాబట్టి పర్సనల్ యూస్ కూడా చాలా బాగుంటుంది. బయట ఇప్పటిదాకా చెప్పాము కదా, సో 36 రూపీస్, 120 అలా సెల్ చేసుకోవచ్చు. అంటే ఇవన్నీ మీకు ఒక 10 రూపీస్ ఉంటే నాకు తెలిసి ఒక 15 రూపీస్, 16 రూపీస్ సెల్ చేయొచ్చు కదా బయట. ఓకే, అండ్ ఇంకా నెక్స్ట్ ఇవి ఏంటి, కలర్ కలర్ గా ఉన్నాయి, రౌండ్ వీక్స్ కలర్ కలర్ గా కూడా మీరు ఇలా కూడా తీసుకుంటారు మేడం? మేము ఎలా ప్యాక్ చేసి కూడా ఇస్తాం మీకు, ఇలా కావాలంటే ఇలా కూడా ఇస్తాం. ఇలా కూడా ఇస్తారు మీరు? ఓకే. సో ఇప్పుడు చూస్తున్నావు ఏంటివి? ఇవి సామ్రాణి కప్స్ మేడం, ఇవి 3 డిఫరెంట్ ఫ్లేవర్స్, ఇలా 12 వస్తాయి ఒక ప్యాకెట్ లో. ఓకే, ఇలా షీట్స్ లా కూడా ఇస్తాం మేడం మేము. ఓ, ఇలా షీట్ ఉంటుంది, ఇది ఎంత ఉంటుంది షీట్ మనకి? షీట్స్ లా కాకపోయినా సింగిల్ సింగిల్ కూడా సేల్ చేసుకుంటాం, ఒక 10 రూపీస్, 10 రూపీస్ ఈచ్ వన్. ఓకే, సో ఈ బాక్స్ అయితే ఎంత ఉంటుంది? ఇది 36 మేడం మా దగ్గర హోల్సేల్ గా. 36, వాళ్ళు ఎంత వరకు సేల్ చేయొచ్చు? వాళ్ళు 100-120 వరకు సేల్ చేసుకోవచ్చు. ఓకే, సో డబుల్ ప్రాఫిట్ అండి నాకు తెలిసి, ఇంకెక్కువనే ఉంది డబుల్ కన్నా, మీరు 120-130 ప్రాఫిట్ అని చెప్పొచ్చు. ఇవి అంటే కప్స్ లో కూడా మనకి కలర్స్ ఉన్నాయి కదా, బ్లాక్ అండ్ బ్రౌన్ రెండు ఉన్నాయి, టూ కలర్స్ ఉంటాయి. ఓకే, బాగున్నాయి. సో దీంట్లో ఏమైనా ఫ్లేవర్స్ కానీ అట్లా ఏమైనా ఉంటాయా, లేకపోతే ఒకటే ఉంటుందా? లేదు మేడం, డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. సో ఐడియా ఉన్న వాళ్ళు అయితే మీరు అడిగితే వాళ్ళు అన్ని డీటెయిల్స్ చెప్పేస్తారు మీకు. అండ్ మన దగ్గర ఇవి కూడా ఉన్నాయి కదా, క్యాంపర్. సో ఇలా బాక్స్ ఉంటుంది అండ్ ఇక్కడ కవర్స్ కూడా చూసాను, ఆర్తి కర్పూరం, అండ్ ఇలా చిన్న ప్యాకెట్స్ కూడా ఉన్నాయి. సో ఇవి ఎక్కడ నుంచి మనకి స్టార్టింగ్ ప్రైస్ ఉన్నాయి మీ దగ్గర?
5 రూపీస్ ప్యాకెట్స్ నుంచి స్టార్టింగ్ నుంచి ఉన్నాయి మేడం. చిన్న ప్యాకెట్స్ నుంచి కేజీ హాఫ్ కేజీ అయినా ఇస్తాం మేము, బల్క్ లో కూడా ఇస్తాము. చిన్న ప్యాకెట్ స్టార్టింగ్ నుంచి పెద్ద ప్యాకెట్ వరకు, చిన్న ప్యాకెట్ దగ్గర నుంచి పెద్ద పెద్ద ప్యాకెట్ అనేవి అయితే చాలా కాస్ట్ ఉంటాయి మీకు బయట అయితే పూజ సామాగ్రి షాప్లలో. ఇదా స్టార్టింగ్ ఓకే. సో ఇలా ఉంటుంది, ఇక్కడ తీసుకుంటే మనకి పెద్ద ప్యాకెట్ వరకు ఉంటుంది. మీకు ఇలా బాక్స్లో కావాలంటే మీకు ఇలా బాక్స్లో కూడా ఇస్తారు. సో చెప్పాను కదా హోల్సేల్గా సెల్ చేసే వాళ్ళకి పూజా సామాన్ ఏమైనా ప్లాన్ ఉన్న వాళ్ళైనా షాప్ ఉన్న వాళ్ళని తీసుకోవచ్చండి. లేదు మాకు 1000 రూపీస్ మేము పూజలు ఉన్నాయి అంటే 1000 రూపీసే కాబట్టి మినిమం మీరు అన్నీ కలిపి కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. కొరియర్ ఛార్జెస్ వాళ్ళవే ఉంటాయి కదా? అవును మేడం, కొరియర్ ఛార్జెస్. కొరియర్ ఛార్జెస్ అయితే మీవే ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు? నెక్స్ట్ ధూప్ స్టిక్స్ చూపిస్తున్నాను మేడం. ధూప్ స్టిక్స్ ఇలా ఉంటాయి. ఇది ఈచ్ ప్యాక్ వచ్చేసి 10 రూపీస్ మేడం. ఇది ఇందులో కవర్స్ 3 కవర్స్ ఉంటాయి మేడం. ఇందులో స్టిక్స్ ఉంటాయి 5 స్టిక్స్, 15. సో బయట అయితే 45 వరకు సెల్ చేస్తున్నారు. మా దగ్గర హోల్సేల్ గా 10 రూపీస్ మాత్రమే అండి. సో మంచి ప్రాఫిట్ అయితే దీంట్లో ఉంటుంది, చాలా మంది తెలియదు విషయము. సో ఎంత తక్కువ కదా మనకి 45 రూపీస్ బయట అమ్ముతున్నారంటే ఎంత దొరుకుతుందో, 30 రూపీస్ ఏమో ఒక 10 రూపీస్ వస్తుంది అనుకుంటారు. బట్ ఓన్లీ 10 రూపీస్కి మీకు వస్తుంది. సో మీరు 40 రూపీస్ వరకు కూడా నాకు తెలిసి సెల్ చేయొచ్చు. సో దీంట్లో అంటే ఇవి కూడా మనకి డిఫరెంట్ ఉన్నాయా? అవును మేడం, డిఫరెంట్ డిఫరెంట్ ప్యాక్స్. ఓకే. ఫ్లేవర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి మేడం, దాన్ని బట్టి మీరు వాళ్ళు తీసుకోవచ్చు. ఓకే. ఎంఆర్పి అనేది ఉంటుందండి దానిపైన, మీరు దానికి సెల్ చేస్తారు మాక్సిమం. సో మీకైతే 10 రూపీస్కి ఉంటుంది. వస్త్రం కూడా ప్రిపేర్ చేసి ఇస్తాం మేడం ఇవ్వమంటే. ఓకే. ఇది 5 రూపీస్. 5 రూపీస్. ఇది 10 రూపీస్. పూజకి యూజ్ చేస్తాం కదా మనం వినాయకుడికి. ఇప్పుడు కొంతమంది మీటర్స్, 1 మీటర్ ఇవ్వమంటారు, 2 మీటర్స్ ఇవ్వమంటారు. అలా ఎలా చేసి ఇవ్వమంటే అలా చేసి ఇస్తాం. అలా మీరు తయారు చేసి కూడా ఇస్తారు, మీకు ఎలా కావాలంటే అలా తయారు చేసి ఇస్తారంట. సో ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు క్వాంటిటీని బట్టి మీరు. అండ్ ఇంకా ఇవి ఏంటి? ఇవి కూడా ప్రమిదలు మేడం. ప్రమిదలు. సో నేతి ప్రమిదలు. అవును మేడం, గీ విక్స్, గీ ప్రమిదలు. ఓకే. ఇలా బాక్స్ మొత్తం వస్తుందా? అవును. ఇది ఒకటి వచ్చేసి 6 రూపీస్ మేడం. 6 రూపీస్ ఈచ్ వన్. సో ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు, బాక్స్ కాకుండా కూడా ఎన్ని కావాలన్నా ఇస్తారు మేడం. సో ఒకటి అయితే మనకి 6 రూపీస్. బయట ఎంత వరకు సెల్ చేసుకోవచ్చు ఒకవేళ హోల్సేల్ గా తీసుకునే వాళ్ళు? 10-12 వరకు సేల్ చేసుకోవచ్చు మేడం. సో ఇది చిన్న సైజ్, ఇక్కడ పెద్ద సైజ్ కూడా ఉంది మనకి. అండ్ ఇలా బాక్స్ వైస్ కావాలంటే ఇస్తారు, మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అలా కూడా మీకు తీసుకొని ఇస్తారు వాళ్ళు. అండ్ ఇంకా సో క్యాండిల్స్ కూడా ఉన్నాయి అనుకుంటా మీ దగ్గర. అవును మేడం, క్యాండిల్స్ కూడా ఉన్నాయి. ఓకే. సో ఇవైతే ఎక్కడి నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉన్నాయి మన దగ్గర? 24 రూపీస్. ఇది అవును. కలర్లో కావాలన్నా వైట్ కలర్ మీకు ఎలా కావాలంటే, ఒకవేళ మీరు ఆర్డర్ ఇస్తే కూడా వాళ్ళు చేసిస్తారండి. సో ఆర్డర్ ఇచ్చేయమన్నా చెప్తే వాళ్ళు చేసిస్తారా మీరు? అవును మేడం, చేసిస్తాం. సో దీంట్లో కూడా ప్రాఫిట్ బాగుంటుందా? బాగుంటుంది మేడం. సో ఇవన్నీ చాలా తక్కువ ఉన్నాయండి, అన్నీ కూడా మేము ఇలా వెళ్ళిపోతున్నాము. అండ్ ఇక్కడ చాక్ పీసెస్ అనుకుంటా ఇవి కదా చూసాను. చాక్ పీసెస్? అవును, చాక్ పీసెస్. ఓకే. ఇవి కూడా కలర్ చాక్ పీసెస్ వైట్ అన్నీ ఉంటాయా? సో ఇందులో ఎన్ని ఉంటాయి? ఇది 20 పీసెస్. 20 పీసెస్. ఇది 6 రూపీస్. 6 రూపీస్. ఓకే. ఇది 50 పీసెస్. ఇది 12 మేడం. 12 రూపీస్. ఇది 100 పీసెస్. ఓకే. 24 రూపీస్. చాలా తక్కువ ప్రైస్ అండి, మీకు ఈచ్ వన్ అయితే ఎక్కువగా ఇస్తారు. సో మీకు పర్సనల్ కావాలనుకున్నా, ఇప్పుడు బాగా వీటితోనే కదా మనం ఇంటి దగ్గర ముగ్గులు వేస్తున్నాం కాబట్టి ఇలాంటివి కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ స్కూల్స్కి అలాంటి వాళ్ళకి సప్లై చేయడానికి కూడా బాగుంటుంది. సో కిరాణా షాప్స్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. అంతేకాకుండా నాకు తెలిసి ఇంక ఇక్కడ పెన్స్ కూడా ఉన్నాయి, ఇవి కూడా మీరు ఇప్పుడే మిషన్ చూసాం కదా. సో ఇవి కూడా తయారు చేస్తాను. అవును మేడం. సో ఇవైతే ఎంత పడుతుంది మనకి? అది 25 రూపీస్ మేడం. 10 పీసెస్ వస్తాయి. 25 రూపీస్. 25 రూపీస్కి 10 అంటే ఈచ్ వన్ ఎంత పడుతుంది? 2 రూపీస్ 50 పైసా. ఓన్లీ 5 రూపీస్ మీరు సెల్ చేసుకున్నా కూడా మీకు డబుల్ ప్రాఫిట్ వచ్చేసినట్టే. బాగున్నాయి. అండ్ ఆయిల్ కూడా ఉంటుందండి, చూడొచ్చు. మ్యాచ్ బాక్సెస్ అండ్ ఆయిల్స్ కూడా ఉన్నాయి. ఆయిల్స్ కూడా మనకి చిన్న సైజ్ నుంచి మీకు 5 లీటర్స్ వరకు ఉంటుంది. సో ఇవైతే మనకి ఎలా ఉంటాయి ప్రైజెస్? ఎంఆర్పి అయితే దీనిపైన 90 రూపీస్ ఉంది. సో వాళ్ళకి ఎలా ఇస్తారు? 58 రూపీస్. ఓకే. సో మీకైతే హోల్సేల్ ప్రైస్ 58 రూపీస్ అండి. ప్రతి ఒక్కరికి ఆయిల్ అయితే అవసరం ఇంట్లో దీపం ముట్టించుకోవడానికి కాబట్టి. సో కంపల్సరీగా మీరు కూడా తీసుకోవచ్చు. 1 లీటర్ తీసుకుంటే మీకు. సో ఇది ఎంత? 1/2 లీటర్దా? అవును మేడం, 1/2 లీటర్. బయట మీకు ఎంఆర్పి 90 రూపీస్, మీకు 58 రూపీస్కి అలా వస్తుంది. సో సైజెస్ కూడా ఉన్నాయి, 1 లీటర్ది కూడా ఉంటుంది. సో మీరు కావాలి అంటే తెప్పించుకోవచ్చు. సో ఇవి ఇవి కూడా ఉంటాయా మీ దగ్గర? ఉంటాయి మేడం ఇవి కూడా. ఓకే. ఇది షీట్ మొత్తం వచ్చేసి 45 రూపీస్. 45 రూపీస్. అవును. ఇది ఈచ్ ప్యాక్ వచ్చేసి బయట 10 రూపీస్కి సేల్ చేసుకుంటారు మేడం వాళ్ళు. మా దగ్గర 45కి తీసుకొని వాళ్ళు ఈచ్ ఒకటి 10 రూపీస్కి సేల్ చేసుకుంటారు. ఓకే. సో 45 రూపీస్కి మొత్తం మీకు ప్యాక్ వచ్చేస్తుందండి. 10 రూపీస్ ఈచ్ వన్ మీరు సెల్ చేసినా కూడా మీకు డబుల్ ప్రాఫిట్ వచ్చేసినట్టే. సో చాలా ఉన్నాయి, మీకు ఎన్ని కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు. అన్ని కలిపి కూడా మీరు 1000 బిల్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చి అయితే మీరు ఒకసారి చూడండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా. సో చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎలా ఉన్నాయని. అన్నీ కలిపి తీసుకోవచ్చు అండ్ మిషన్స్ కూడా ఉన్నాయి. అలా ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా కాంటాక్ట్ అయితే అవ్వండి.
సో మీకు హోల్సేల్ గా కావాలంటే హోల్సేల్ గా ఇస్తారు, రీటైల్ గా తీసుకునే వాళ్ళకి కూడా హోల్సేల్ ప్రైస్ ఇస్తున్నారు. అంతేకాకుండా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి కూడా మంచి బిజినెస్ ఐడియా అండి ఇదైతే. సో తప్పకుండా అప్రోచ్ అవ్వండి. ఇక్కడే కాకుండా నేను చెప్పాను కదా మీకు కర్నూలులో కూడా వీళ్ళకి బ్రాంచ్ ఉంది, ఆ డీటెయిల్స్ కూడా అన్ని నేను ఇచ్చేస్తాను. సో ఒకవేళ కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, లొకేషన్ లింక్ కూడా ఉంటుంది హైదరాబాద్ కానీ మీకు కర్నూలుది కూడా. సో ఈ వీడియో అయితే మీ అందరికి యూజ్ అయింది అనుకుంటున్నానండి. సో ఒకవేళ నచ్చింది అనుకుంటే లైక్ చేయడం అసలు మర్చిపోకండి, అండ్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. సో మనకు కాకపోయినా వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా. సో ఒకరికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము, తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఉన్న మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా వీడియోస్ ఒకసారి చూడండి, మీకు జెన్యున్ అనిపించి యూజ్ అవుతాయనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో శిరీష మంచి కలెక్షన్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టాటా బాబాయ్, టేక్ కేర్.